సర్వసృష్టికి సార్వభౌముడైన దేవుడు ఆయన నోటి మాటతో ఈ సృష్టిని నిర్మించి దానిలో సమస్త జీవకోటిని సృష్టించి ఆ సమస్తాన్ని ఏలడానికి ఆయన చేతితో ఆయన పోలికలు నరుని సృష్టించారు. ఆ మొదటి నరు నుండి ఎందరో భక్తులు తాము విశ్వసించిన దేవుని మీద తమ మనస్సు నిలిపి ఆయనకు స్నేహితులుగాను సేవకులుగాను పరాక్రమం కలిగిన వారుగాను నమ్మకస్తులుగాను రోషము గలవారిగాను జీవించి విశ్వాస వీరులుగా పేరు పొంది ఆయన నామాన్ని గణపరిచిన కొంతమంది భక్తుల గురించి ఈ బైబుల్ లెజెండ్ సిరీస్లో తెలుసుకుందాం.